సంస్థల సమయానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడపాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షులు టి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ సమయానికి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని వాపోయారు. సర్దన పోల్కంపేట వెల్దుర్తి చిన్నశంకరంపేట కొడుపాక రూట్లలో సమయానికి బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా బస్సులు లేక ఆటోలో ఎక్కేందుకు అమ్మాయిలు అవస్థలు పడుతున్నారని అన్నారు. వారంలోపు బస్సులు నడుపుకుంటే తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా కన్వీనర్ బత్తుల ప్రసాద్ నాయకులు పొసెట్టి అభి రాజు బాబు శశాంత్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ డిపో మేనేజర్ గారికి కలవడం జరిగింది. నిన్న ఏదైతే వినతి పత్రం మేము ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినా దానికి స్పందించి ఈరోజు డిపో మేనేజర్ గారు మరి ఆయా రూట్లో ఏ రూట్లో బస్ సమస్య ఉందో విద్యార్థులకు బస్ సమస్య లేకుండా మేము కొన్ని చొరవ తీసుకొని కొన్ని ఏదైతే సర్దన కుచింపల్లి ముత్యపల్లి ఫరీద్పూర్ జకన్పేట రూట్లో బస్సు అనేది యథావిధిగా కొనసాగిస్తానని కూడా డిపో మేనేజర్ చెప్పడం మేము అర్చిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థుల సమస్యల మీద నిరంతరం పనిచేస్తుంది. కొన్ని ఇంకా అయ్యే బొరు కొత్తపల్లి బూరుపల్లి రాజీపేట్ మన కప్రాపల్లి తాండా ఆ రూట్లో కూడా బస్సును యథావిధిగా కొల్కంపేట రూట్లో కూడా బస్సును యథావిధిగా కొనసాగిస్తానని కూడా సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి త్వరగా బస్ అనేది పంపే ఆ రూట్లలో కూడా మరి స్పందించి మరి ఆ రూట్లో కూడా పంపుతానని కూడా డిపో మేనేజర్ గారు హామీ ఇవ్వడంతో దాన్ని మేము డిపో మేనేజర్ గారికి ఆశిస్తున్నాం. ఎందుకంటే స్పందించి తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థులకు ఇంకా కొన్ని కొన్ని గ్రామాల్లో కూడా పంపుతా మరి పంపు ఇస్తానని కూడా కొన్ని గ్రామాల్లో కూడా విద్యార్థులకు సమస్య ఉంది. ఆ సమస్యను కూడా తొందరగా మేము పరిశీలిస్తాం. ఆ రూట్లో కూడా మేము ఆ డిపో ఏదైతే యజమాన్యం ఉన్నా యజమాన్యం వారు కొన్ని అలా డిపో సూపర్వైజర్ పంపించి ఇంకా ఏ గ్రూమ్ ఏ గ్రామాలకు పంపాలని కూడా తెలుసుకుంటానని కూడా డిపో మేనేజర్ హామీ ఇవ్వడం జరిగింది.